అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మార్చి పదిహేనో తారీఖున ఇది కల కాదు సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాని అదీబ్ నజీర్ గారు దర్శకత్వం వహించారు ఆయనే రచించారు కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా అదీబ్ నజీర్ గారే దీంట్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టులు అంటే బెనర్జీ గారు షఫీ గారు వైభవ్ గారు ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో బాంబే ఆర్టిస్టులు కూడా ఉన్నారండి బాంబే నుంచి కూడా ఆర్టిస్టులు పిలిపించి చేయించారు అదబ్ గారు అదబ్ అదీబ్ నజీర్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వచ్చి చేశారు బాంబే నుంచి అదీబ్ నజీర్ గారు ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే ఆయనకి సినిమా అంటే ప్యాషన్ అండి కొంతమంది దర్శకుల దగ్గర పనిచేశారు తర్వాత చాలా చిత్రాల్లో వేషాలు వేశారు సరైన గుర్తింపు రావట్లేదు దాని కసితోటి తోటి సినిమా మీద ఉన్న అభిమానంతో ఆయనే కథ సమకూర్చుకొని ఆయనే సంభాషణలు రాసుకొని ఆయనే దర్శకత్వం వహించి ఆయనే ప్రొడ్యూసర్గా సినిమా తీశారు ఎంత కష్టం ఆలోచించండి ఈ మధ్య చాలామంది కొత్త కొత్త వాళ్ళు సినిమాలు తీస్తున్నారు చాలా బాగుంటున్నాయి చూడ్డానికి వీలు పడడం లేదు ఎక్కడో రిలీజ్ అవుతున్నాయి వెంటనే వెళ్ళిపోతున్నాయి ఎప్పుడో కానీ యూట్యూబ్లో చూడడానికి కుదరట్లేదు అది కూడా యూట్యూబ్లో వస్తే అలా కాకుండా ఈ సినిమా అందరూ చూడాలని అందరికీ అందుబాటులో ఉండాలని అదీ బజీర్ గారు చాలా ప్రయత్నం చేసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మార్చి పంతొమ్మిదిన అంటే ఈ నెల పంతొమ్మిదిన తర్వాత నేను ఇందులో ఒక జడ్జి వేషం వేశాను కోర్టు సీన్లో నాకు ఆశ్చర్యం ఏంటంటే వరంగల్లో ఒక ఫ్లోర్లో ఆయన కోర్టు సెట్ ఏర్పాటు చేశారు కోర్టు సెట్ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదండి చాలా కష్టం ఎంతోమంది ఎన్నో సెట్లు వేస్తారు కానీ కోర్టు సెట్ వేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది కోర్టు సెట్ వేసి అందులో జడ్జి స్థానంలో నన్ను కూర్చోబెట్టి ఆయన బోన్లో నిలబడే ఆయన క్యారెక్టరు మరి లాయర్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ అరేంజ్ చేసి షూట్ చేశారు నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందనమాట అంత బాగా ఆ కోర్ట్ సీన్ అంత బిల్డప్ ఇచ్చారు అది క్లైమాక్స్ సీన్ సినిమాకి అంత బాగా తీశారు నాకే ఆశ్చర్యం వేసింది ఏంటి దీనికోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఈయన అని అదేనండి సినిమా మీద ప్యాషన్తోటి అభిమానంతో ఆయనే రాసుకొని ఆయనే అన్నీ చేసుకొని ఒకే ఒకడు సైనికుడిలాగా ఆయన వర్క్ చేశారు తర్వాత ఆయనకి ఎంతో అనుభవం ఉంది సినిమాలో ఆర్టిస్ట్గా అనుభవం ఉంది సినిమా డైరెక్టర్ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేశారు కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుద్ది అని చాలామంది అంటున్నారు ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కానీ టీజర్ కానీ ప్రోమో రిలీజ్ పెద్ద పెద్దవాళ్ళు అంటే మన ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన పెద్ద పెద్దవాడు అందరూ వచ్చి టీజర్ని రిలీజ్ చేశారు ఫిలిం నగర్లో మన ఫిల్మ్ ఛాంబర్లో కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుద్ది మీలాంటి వారు ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి మీరందరూ ఈ సినిమాని తప్పకుండా చూసి ఈ సినిమా అధినేత ఈ సినిమాకి పాటుపడుతున్న శ్రామికుడు అదీబ్ నజీర్ గారిని తర్వాత మాలాంటి ఆర్టిస్టులను కూడా మీ అందరూ ఆశీర్వాదాలు అందిస్తారని చూసి తప్పకుండా సక్సెస్ చేస్తారని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్